ప్రభుత్వం ముఖ్యపీటకు వేసింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా నగలి నియోజకవర్గం పుత్తూరు పట్టణ వీధిలో నిర్వహణలో ఉన్న వారికి రక్షణ ఉపకరణాలు ఎమ్మెల్యే ఆర్కే రోజు అందించారు. మున్సిపల్ వైద్య పారిశుద్ధ సిబ్బందికి 120 మందికి చేతి గ్లౌజులు, అలాగే 320 మందికి శానిటైజర్లు, వారి కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, డిటర్జెంట్ సబ్బులు, పౌడర్లు అందించారు. అలాగే పోలీస్ శాఖ సిబ్బందికి 100 మందికి శానిటైజర్లు అందించారు. ఇక రెవెన్యూ సిబ్బందికి కూడా 50 మందికి శానిటైజర్లు అందించారు. మున్సిపాలిటీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సరిహద్దుల్లో సైనికులు గన్లు పట్టుకొని మనని కాపాడుతుంటే, ఈరోజు ప్రజల మధ్యలో స్టెతస్కోప్ వేసుకుని, ఈరోజు డాక్టర్లు మన ఆరోగ్యంగా ఉండాలని పోరాటం చేస్తున్నారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం బయటకు వెళ్తుంటే తొందరగా వచ్చేయండి, జాగ్రత్తగా ఉండండి అంటారు. కానీ కరోనా ఉందా లేదా తెలియకుండా ఎంతో మంది హాస్పిటల్స్కి వస్తున్నారు, క్వారంటైన్ సెంటర్స్కి వస్తున్నారు, ఐసోలేషన్ రూమ్స్కి వస్తుంటే డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే ఏఎన్ఎంలు కానీ, అలాగే శానిటేషన్ చేసే హాస్పిటల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ధైర్యంగా వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈరోజు సమాజం కోసం వాళ్ళు పనిచేస్తుంటే బాధ్యతగా నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టకాలంలోనే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది అంటారు. సో ఈ కష్టకాలంలో ఎవరైతే మానవతా దృక్పథంతో మరి ప్రజల కోసం, పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్లతో సమానమని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రమే జాగ్రత్తగా చూసుకునే కార్యక్రమంలో కొంచెం దెబ్బతిన్నాం. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ల వల్ల హైదరాబాద్ లో డెత్స్ స్టార్ట్ అయ్యాయో, ఆ మరణాలను చూసి భయంతో వెళ్ళొచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అందరం కూడా పరుగులు పెట్టాం. కానీ అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే కొంచెం తొందరగా కనిపెట్టగలిగాము అంటే దానికి వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ చాలా ఇబ్బంది పడింది, చాలా ఉపయోగపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు ప్రజలకి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ గా ఉంది. చూడరు, తప్పుగా చూడరు. కాబట్టి దయచేసి మీరు బయటకి వచ్చి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఈ టెస్టులు చేయించుకొని, మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు చిన్నవాడైనా, నాకన్నా వయసులో చిన్నవారు మన ముఖ్యమంత్రి గారు, ఆయనకి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అన్ని రకాలుగా ముందుండి అన్నిటినీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అటు పేద ప్రజల సమస్యల్ని దూరం చేయడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించి ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మరి రూపుదిద్దడం కోసం ఆయన పడుతున్న శ్రమని ఎవరు కూడా మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఈరోజు ప్రతి జిల్లాలో క్వారంటైన్ సెంటర్లు పెట్టడం, కోవిడ్ హాస్పిటల్స్ని పెట్టడం, ఐసోలేషన్ బెడ్స్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు వైరల్ ల్యాబ్స్ తీసుకొచ్చి ఒక్కొక్క ల్యాబ్ లో ఒక రోజుకి 900 టెస్టులు చేసే అవకాశాన్ని తీసుకొచ్చి ఇమీడియట్ గా కూడా ఈరోజు అందరికీ ఒక ధైర్యం